హలో ఫ్రెండ్స్ నమస్తే. రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన నటుడు, ఉత్తమ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సంచార్ విజయ్ కన్నుమూయడం కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. జూన్12 రాత్రి జరిగిన బైక్ ప్రమాదం అతను తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు. వైద్యులు ఆయన బతికించే ప్రయత్నం చేశారు. అనేక శస్త్రక్రియలు నిర్వహించినప్పటికీ అతను జూన్14 మధ్యాహ్నం మరణించాడు. 38 విజయ్ తన స్నేహితుడు నవీన్తో కలిసి బెంగళూరులో రాత్రి 11:40 మందులు కొనడానికి వెళ్తున్నాడు. దురదృష్టవశాత్తు వారు ప్రయాణిస్తున్న బైక్ స్కిడ్ అయి ల్యాంప్ హౌస్లోకి దూసుకెళ్లిందని చెప్పారు. ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు గమనించి వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. వైద్యులు పరీక్షించగా నవీన్ కాలు విరిగినట్లు గుర్తించారు. విజయ్ తల్లి కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. సంచార్ విజయ్ 2017 వచ్చిన కన్నడ చిత్రం నాను అవనిల్ల అవుల్లో పరివర్తనకు ఒక లింగ మార్పిడి పాత్ర పోషించాడు. ఇది అతనికి భారతదేశంలో ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందింది. అదే చిత్రానికి కర్ణాటక రాష్ట్రం నుంచి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డును కూడా అందుకున్నాడు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ట్విట్టర్లో ఒక సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. సంచార్ విజయ్ ఇక లేడని వాదన అంగీకరించడం చాలా కష్టంగా ఉంది. అతన్ని 2 కలుసుకున్నాను, చాలా బాధగా ఉంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. థియేటర్ ఆర్టిస్ట్గా ఉన్న సంచార్ విజయ్ వీరప్పన్ బయోపిక్ కిల్లింగ్ వీరప్పన్తో సహా డజన్కు పైగా చిత్రాల్లో నటించారు. ఇందులో అతను పోలీస్ అధికారి గోపాల్ పాత్ర పోషించాడు. ఆయన రాబోయే చిత్రాల్లో అటాంకుంటూ, కిలా కిల్లా మరియు మెలబ్బా మాయావి మొదలైనవి ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం.